క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. చొప్పదండి పట్టణంలో ఉమ్మడి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ మంత్రి గంగుల కమలాకర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయని, ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు దోహదం చేస్తాయని అన్నారు. ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక పాఠాన్ని కరోనా నేర్పించినట్టుగా మనం భావిస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో మరి క్రీడాకారులు వస్తే అంటే ఇట్లాంటి స్పోర్ట్స్ నెస్ లేకపోవడం ద్వారా, ఆటలు ఆడడం ద్వారా ఓడిపోతాం, జీవితంలో గెలుస్తాం. గెలిచినప్పుడు మనకి సంతోషం ఉంటుంది, ఓడిపోయినప్పుడు మరి దాన్ని పాజిటివ్గా తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ఈ క్రీడాకారులు ఆటలు ఆడటానికి ముఖ్యంగా ఆర్గనైజర్లు ఎవరైతే ఉన్నారో, మరి మన మల్లేశం గారు, తర్వాత యామ తిరుపతి గారు, తర్వాత మన లక్ష్మణ్ సార్, మరి వారొచ్చి రెండేళ్ళు అయితే అండి, ఇంతకు ముందే మనం చేసుకునేది ఉండే, కానీ ఇవాళ ఇంత గొప్పగా జరుగుతున్న ఇంత పెద్ద పండుగ జరుగుతున్నందుకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది. అదేవిధంగా నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది యువకులు నన్ను అడిగిండ్రు, సార్ మేము జిమ్ చేస్తాము, మాకు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి లేదు, ఇక్కడ ఒక ట్రాక్ ఏర్పాటు చేయాలి,